ఎస్సీ మైనారిటీ కమిటీ సభ్యులకు నాయకులకు అందరికీ కూడా నాయకత్వం ధన్యవాదాలు. ఇళకారపల్లి పంచాయతీ కళారపల్లిలో పిహెచ్సి సబ్ సెంటర్ గురించి, మన కళారపల్లికి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ హాస్పిటల్కి కరెక్ట్ గా 1 కిలోమీటర్ అడగడంతో భారీ కాదు. ఎందుకంటే ఈ రోజు మనం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రోడ్లు మనకేమైనా దగ్గరగా ఉంది కాబట్టి అది మనకు అవసరం ఉండకపోవచ్చు. ప్రతి బుధవారం కూడా అక్కడ మెడికల్ హెల్త్ క్యాంప్ పెడుతున్నారు కాబట్టి ఇచ్చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమిటంటే మన పిల్లయ్య గారి పిల్లలు అన్న చెప్పారు హరిజన వాళ్ళు సేదనేసి మన స్పెషల్ ఆఫీసర్ కావచ్చు ఆయన గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎందువల్ల చేయలేకపోయాము ఆ పంచాయతీలో ఉన్నటువంటి నిధులు ఏమైనా లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేశారా దాన్ని చూసి నెక్స్ట్ జరిగే 3 నెలల లోపల మానిటరీ కమిటీ లోపల ఆ గ్రామంలో పూర్తిగా సీసీ రోడ్లు లేదని చెప్పి కూడా నేను మన ఎంపీడీలో గారిని ఆశీర్వాద గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా అభివృద్ధి అనేది ఫస్ట్ దళిత వాడల్లోనే దళిత గ్రామాల్లో కనీస మౌలిక వసతులు ఏర్పాటు అయితేనే మళ్ళీ అభివృద్ధి వైపు మనం ప్రయాణించవచ్చని చంద్రన్న దళిత సంక్షేమ బాట వాడవాడల చంద్రన్న బాట అని మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి మ్యాచింగ్ గ్రాంట్ తో చేయడం జరిగింది. చాలా వరకు మన పాకాల మండలంలో 90 నుంచి 95% దళిత గ్రామాల్లో ఇప్పటి వరకు పూర్తయినాయి. కొన్ని ఏమిటంటే కొత్త నివాసపురం కావచ్చు మా నాగరిక పంచాయతీలో ముందుగా ఇంటికి హరిజన వాళ్ళు కూడా ఏమిటంటే కుటుంబ కేసాలు అక్కడంతా ఇంగులు విస్తరిస్తా ఉన్నాయి అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాపతి కమిటీకి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.